ఒకప్పుడు లాంగ్ రన్ అంటే ఏ మూవీ ఎన్ని సెంటర్స్లో ఎన్ని రోజులు ఆడింది అని చూసేవాళ్ళు అలా థియేటర్స్లో ఎక్కువ రోజులు ఆడి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్స్గా నిలిచిపోయిన మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ టెన్ అడవి రాముడు ఎన్టీ రామారావు గారు జయప్రద జయసుధ లీడ్ రోల్స్లో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో రిలీజ్ అయిన మూవీ ఇది కె రాఘవేంద్రరావు గారు ఈ మూవీకి డైరెక్టర్ కమర్షియల్ మూవీస్కి బాట వేసిన సినిమా ఈ అడవి రాముడు ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోయిన తెలుగు సినిమాగా రికార్డ్స్ని క్రియేట్ చేసింది ఈ మూవీ ఇప్పుడు ఫాస్టెస్ట్ హండ్రెడ్ క్రోర్ మార్క్ మూవీస్ అని ఎలా అంటున్నారో అప్పుడు ఫాస్టెస్ట్ వన్ క్రోర్ రికార్డ్ని క్రియేట్ చేసింది ఈ మూవీనే ఈ మూవీ యాభై రోజులకు ఎనభై రెండు లక్షల షేర్ని అరవై ఏడు రోజులకు గాను కోటి రూపాయల షేర్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ మూవీ థియేటర్స్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆడింది నెంబర్ నైన్ వేటగాడు ఈ మూవీకి కూడా కె రాఘవేంద్రరావు గారే డైరెక్టర్ ఎంటి రామారావు గారు శ్రీదేవి లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన ఈ మూవీ అడవి రాముడు మూవీ క్రియేట్ చేసిన రికార్డుని బ్రేక్ చేస్తూ ఫిఫ్టీ డేస్కే వన్ క్రోర్ మార్క్ని దాటేసి మరో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ మూవీ థియేటర్స్లో నాలుగు వందల తొమ్మిది రోజులు ఆడింది నెంబర్ ఎయిట్ ప్రేమసాగరం టి రాజేందర్ డైరెక్షన్లో నైన్టీన్ ఎయిటీ త్రీలో రిలీజ్ అయిన తమిళ్ డబ్బింగ్ మూవీ ఇది కాలేజ్ బ్యాక్డ్రాప్ ఫుల్ లెంత్ లవ్ స్టోరీగా వచ్చిన ఫస్ట్ మూవీ కూడా ఇదే ఈ మూవీ అటు తమిళ్లోనే కాకుండా ఇటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ మూవీ థియేటర్స్లో నాలుగు వందల అరవై ఐదు రోజులు ఆడి డబ్బింగ్ మూవీస్లోనే ఒక రికార్డు క్రియేట్ చేసింది నెంబర్ సెవెన్ లవకుసా ఈ లిస్టులో మళ్ళీ ఎన్టీఆర్ గారు నటించిన లవకుసా మూవీ సెవెంత్ ప్లేస్లో నిలుస్తుంది నైన్టీన్ సిక్స్టీ త్రీలో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా అప్పట్లోనే వన్ క్రోర్ షేర్ మార్క్ని రీచ్ అయింది ఈ మూవీ థియేటర్స్లో నాలుగు వందల అరవై తొమ్మిది రోజులు ఆడి అప్పట్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది నెంబర్ సిక్స్ ప్రేమాభిషేకం అక్కినేని నాగేశ్వరరావు గారు శ్రీదేవి జంటగా దాసరి నారాయణరావు గారు డైరెక్షన్లో నైన్టీన్ ఎయిటీ వన్లో వచ్చిన మూవీ ఇది లవ్ స్టోరీస్లోనే ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ ఈ ప్రేమాభిషేకం ఈ మూవీ అప్పటి వరకు ఎన్టీఆర్ మూవీ అడవి రాముడు క్రియేట్ చేసిన రికార్డ్స్ని బ్రేక్ చేస్తూ ఫాస్టెస్ట్ వన్ క్రోర్ మూవీగా నిలవడంతో పాటు ఒక థియేటర్లో ఏకంగా ఐదు వందల ముప్పై మూడు రోజులు కంటిన్యూస్గా ఆడి రికార్డు క్రియేట్ చేసింది నెంబర్ ఫైవ్ మరో చరిత్ర కమల్ హాసన్ సరిత జంటగా కె బాలచందర్ డైరెక్షన్లో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో రిలీజ్ అయిన ఈ మూవీ లవ్ స్టోరీస్లోని ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ ఈ మూవీని చూసి ఇరవై మంది ప్రేమ జంటలు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నారంటే ఈ మూవీ అప్పట్లో యూత్ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈ మూవీ మద్రాసులోని ఒక థియేటర్లో ఐదు వందల యాభై ఆరు రోజులు కంటిన్యూస్గా ఆడింది నెంబర్ ఫోర్ గారి మనవడు బాలకృష్ణ సుహాసిని జండగా కోడి రామకృష్ణ డైరెక్షన్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో రిలీజ్ అయిన మూవీ ఇది బాలకృష్ణకి ఈ మూవీనే టర్నింగ్ పాయింట్ ఈ మూవీ కాచికూడ తారకరామ థియేటర్లో ఐదు వందల అరవై ఏడు రోజులు ఆడి బ్లాక్ బస్టర్గా నిలిచింది నెంబర్ త్రీ పోకిరి మహేష్ బాబు ఇలియానా జంటగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో టూ థౌజండ్ సిక్స్లో రిలీజ్ అయిన మూవీ ఇది మహేష్ బాబుని సూపర్ స్టార్గా నిలబెట్టిన ఈ మూవీ కర్నూలులోని ఒక థియేటర్లో ఐదు వందల ఎనభై రోజులు ఆడి ఆ టైంలో నెంబర్ వన్గా నిలిచింది నెంబర్ టూ మగధీరా రామ్ చరణ్ కాజల్ జంటగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో టూ థౌజండ్ నైన్లో రిలీజ్ అయిన మూవీ ఇది అప్పట్లో తెలుగులో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందిన ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్ని సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ మూవీ కూడా కర్నూలులోని ఒక థియేటర్లో వెయ్యి ఒక్క రోజులు ఆడి వెయ్యి రోజులు క్రాస్ చేసిన ఫస్ట్ తెలుగు మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది ఇక నెంబర్ వన్ లెజెండ్ బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో రిలీజ్ అయిన మూవీ ఇది వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సెకండ్ మూవీ ఇది ఇందులో బాలకృష్ణ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ డైలాగ్స్ అసలు మామూలుగా ఉండవు ఈ మూవీ ప్రొద్దుటూరులోని అర్చనా థియేటర్లో వెయ్యి ఐదు రోజులు ఆడి మగధీరా క్రియేట్ చేసిన రికార్డుని బ్రేక్ చేసి ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది మరి ఈ లిస్ట్లోని మూవీస్లో మీరు ఎక్కువసార్లు చూసిన మూవీ ఏంటో కామెంట్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి